నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి సినీ నిర్మాత నటి కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, కూటమి గవర్నమెంట్ ఏర్పడి కేవలం ఒక 10 రోజులు మాత్రమే అయింది. ఇంతలోనే ఇరు పార్టీలు మధ్య ఏదో ఒక గొడవలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా కూటమికి, ఎవరైతే చంద్రబాబుకి, వాళ్ళిద్దరి మధ్య గొడవలు అప్పుడే మొదలవుతుందని కొన్ని వార్తలు అయితే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. దానికి మీరు ఏం చెప్తారు? సోషల్ మీడియా అనేది వైరల్, వాళ్ళు ఇంకా 10 రోజులు కదా పాపం, 4 రోజులు కూడా అవ్వలేదు. ఇవాళ చార్జ్ తీసుకుని లోకేష్ గారు, అది కాదు, వాళ్ళు చక్కగా అన్యూన్యంగా ఉన్నారు. ఇద్దరు భార్య భర్తలు కూడా పెట్టుకొనిస్తారు. మీరు మామూలుగా ఉండదు మీ సోషల్ మీడియా, కనుక మీ అపోహాలని అన్నీ మర్చిపోయి పవన్ కళ్యాణ్ గారు ఎవగ్రీ, చంద్రబాబు నాయుడు గారికి విజన్ ఉంది, ఆలోచన ఉంది, రాజధాని ఎలా చేయాలి, రాజధాని ఎలా మన పరిశ్రమ ఎలా ఫండింగ్ తేవాలి, పోలవరం ఎలా పూర్తి చేయాలి, విశాఖపట్నం ఎలా డెవలప్ చేయాలి, టూరిజంగా గోదావరి గట్టు గోదావరి జిల్లా ఎలా డెవలప్ చేయాలి, ఇవన్నీ ఆ ఒక ఆలోచనలు ఉన్నాయి. కానీ ఒకటి, ఏది ఏమైనా సినీ ఇండస్ట్రీ మనుషులు ఇక్కడ కొంతమంది పెద్ద మనుషులు లేరు. అదే చెప్తాను కదా, కొంతమంది ఇలాంటి పొగలు పెట్టడానికి కొంతమంది తయారవుతారు. యాక్చువల్గా ఛాంబర్ అభినందనలు తెలపడానికి వెళ్ళింది పర్లేదు, కానీ అక్కడ వచ్చింది ఏంటంటే చర్చిస్తాము అన్నది ఛాంబరు కౌన్సిల్ త్రూ వెళ్ళాలి. ఇస్ ద ప్రోటోకాల్ ప్రకారం చీఫ్ మినిస్టర్ గారిని కలిసి, చీఫ్ మినిస్టర్ గారి తర్వాత పవన్ కళ్యాణ్ గారిని కలిసి వెళ్ళాలి. అది ఎవరిని తీసుకెళ్ళాలి? ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి గారిని తీసుకొని, బాలయ్యబాబుని తీసుకొని వెళ్ళాలి. ఇది ఒక ప్రొసీజర్. దాన్ని కొంతమంది వీళ్ళందరూ కూడా, దాంట్లో వైసీపీ వాళ్ళు కూడా ఉన్నారు, అప్పుడు వైసీపీకి సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారిని పట్టించుకోలేని ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారిని పట్టించుకోలేని కూడా ఉన్నారు. ఓకే, నేను దానికోసం వెళ్ళట్లే. కానీ ఈ దీనివల్ల ఏమవుతుందంటే, ఓ సోషల్ మీడియాలో మొత్తం పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ ఇచ్చారు, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి అసలు పట్టించుకోవట్లేదు, అది ఆలు వీళ్ళు, ఇది చిన్న సోషల్ మీడియాలో ఇలాంటివన్నీ మీలాంటి వాళ్ళందరూ ఒక దాని మీద రెండు అగ్గేసి దాని మీద లాక్కుంటూ వెళ్తారు, అంతే. అది ఛాన్స్ ఇవ్వకూడదు అంటారు. మనకి మ్యాండేటరీ ఇచ్చింది 2029 ఎక్స్ట్రార్డినరీ ఆంధ్రప్రదేశ్ తెలిసి మన రాజధాని కట్టి డెవలపింగ్ హబ్గా తయారయ్యి, సాఫ్ట్వేర్ హబ్గా, మొత్తం ఎంప్లాయ్మెంట్ అనేది కొన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చి మనం తీర్చిదిద్దాలనేది మన వేమ్. అందుకే మనకు అంత పెద్ద మెజార్టీ ఇచ్చారు. కనుక ఆల్రెడీ ఒక వైపు నుంచి 11 సీట్లు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు 10 పెడుతూ ఉన్నారు, స్టార్ట్ చేస్తున్నారు. మీరు ఎక్కడ తప్పు చేస్తారు, ఆ తప్పుని ఎక్కడ ఎత్తి చూపుదామని 26 బంగ్లాల్ని 1000 రూపాయలకు తీసుకున్నప్పుడు అన్నీ క్యాన్సిల్ చేసి దాన్ని మనం ఎలా ఇవ్వాలనేది ఆలోచించాలి. అది మంచి పరిణామే. పర్మిషన్ లేనప్పుడు అన్ని కట్ యాజ్ బర్ లా అన్నీ కూడా డిస్మాంటిల్ చేసేయాల్సిందే. ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ మనం తప్పు దొరుకుతామా అని చూస్తున్నారు. కాబట్టి మనమేమంటున్నామంటే, ఇలాంటివి ఎక్కడ కూడా మనం ఆ పవన్ కళ్యాణ్ గారు అభిమానించవచ్చు, నేను చంద్రబాబు గారిని అభిమానించవచ్చు, లోకేష్ గారిని అభిమానించవచ్చు, కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి ఛాన్స్ ఇవ్వకూడదు కూటమి నుంచి అనేది ఒకటి. రెండో విషయం ఏముంటుందంటే, మేము 100% చంద్రబాబు నాయుడు గారి తర్వాత వారసత్వం నారా లోకేష్ గారే, దాంట్లో నో డౌట్. పవన్ కళ్యాణ్ గారు పార్టీ ఆయన, జనసేన పార్టీ ఆయనది, ఇది కూటమి. పార్టీలు ఇస్ డిఫరెంట్. వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళంతా మొత్తం టోటల్గా వాళ్ళకో పార్టీ, వాళ్ళకో ఎజెండా ఉంటుంది. బీజేపీకి ఒక జాతీయ పార్టీ, బీజేపీకి ఒక ఎజెండా ఉంటుంది, టీడీపీకి ఒక ఎజెండా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారి తర్వాత పగ్గాలు పట్టుకునేది నారా లోకేష్ గారు. మరి వాళ్ళ తాతగారి పార్టీ అని ఎన్టీఆర్ రామారావు గారు అడిగి వెళ్ళిపోతారు. యూనియన్ ఎన్టీఆర్ ఏ ఇన్ని రోజులు ఎవరే అయిపోయారు. కష్టపడింది పార్టీని మొత్తం భూస్థాపితం చేస్తా అనేది వైసీపీలో ఆయన జైల్లో పెట్టి, ఇటు మొత్తం టోటల్గా అందరు నరకం చూపించి 52 రోజులు ఆయన మొత్తం కాపలాలు కాసి నానా బాధలు పడి పార్టీని ఒక పక్క ఎంత పక్క పట్టుకొచ్చి నిలబెట్టింది ఎవరు? నారా లోకేష్ గారు. జూనియర్ ఎన్టీఆర్ గారు ఇస్ సినీ హీరో, రంగమూరి తారక రామారావు గారు పేరు నిలబెడుతూ ఆయన 2035 దాకా వెరీ బిజీ. ఆయనకి పార్టీతో సంబంధం లేదు, ఎప్పుడు సంబంధం అని చెప్పారు. చంద్రబాబు గారు దూరం పెడుతున్నారు అంటే కొన్ని వార్తలు వస్తున్నారు. ఎందుకు పెడతారండి? ఆయన మేనల్డు, ఆయన సినిమాల్లో ఆయన కింగ్ ఎవర్గ్రీన్. ఆయన ఆయనకి ఆయన పొలిటికల్గా ఇస్ ఎ గ్రేట్ గ్రేట్ పర్సన్ నారా లోకేష్ గారు. దాంట్లో ఆయన ఈరోజు వివగలం పాదయాత్ర అవ్వచ్చు, ఆయన రేపు మన అరెస్ట్ అప్పుడు మొత్తం టోటల్గా ఆయన చేసిన చాకచర్చలు అవ్వచ్చు, ఆ ట్విస్టులు అవ్వచ్చు, ఆ ఆలోచన అవ్వచ్చు, యూత్ని కాపాడుకోవడం అవ్వచ్చు, కార్యకర్తలు కాపాడుకోవడం అవ్వచ్చు, ప్రతి ఒక్కరిని నిలబెట్టుకుంటూ వచ్చాడు. కాబట్టి ఆయన రేపు నాయకత్వం లక్షణాలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు గారు కొడుగ్గా కాదు, నారా లోకేష్ గారు లక్షణాలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు గారు కొడుకు మాత్రమే, కానీ పగ్గాలు తీసుకోవడానికి, పార్టీ నడిపించడానికి, ఈ పార్టీ గవర్నమెంట్లో వన్ ఆఫ్ ది గవర్నమెంట్ రావడానికి కీలక భూమికి ఆయన పోషించాడు.
ఇన్ని సంవత్సరాల దాకా జనాల తిరిగి పాదయాత్రలు చేసినా సరే ఇంకా ఆయనకి తెలుగు స్పష్టంగా మాట్లాడలేకపోయారు. మొన్న ప్రమాణ స్వీకారం రోజు కూడా ఆయన పేరు ప్రమాణ స్వీకారం చేయడానికి చేత కాలేదు. అలాంటి వ్యక్తికి ఇంకెలా పరిపాలిస్తారంటున్నారు? నువ్వే ఇప్పుడు చెప్పలేకపోయావు కరెక్ట్గా. కొన్ని కొన్ని మంచి అదంటే సంతోషంతో తట్టుకోలేక కొంచెం ఆలోచనతో కొంచెం తడబడులు వస్తాయి. పెద్ద పెద్దలకే వస్తాయి తడబడులు. దానికి పెద్దగా అన్నీ చూసి బొత్తద్దల్లో చూడకూడదు, అన్నీ బొత్తద్దల్లో చూడకూడదు. నారా లోకేష్ గారు చేసిన వర్త్ ఏంటి? నారా లోకేష్ గారు కార్యకర్తను ఎలా కాపాడుకుంటాడు? నారా లోకేష్ గారు ఈ అరాచక పాలనలో ఎంతమంది కార్యకర్తను అరెస్ట్ చేసి ఎలా కాపాడుకున్నాడు? నారా లోకేష్ గారు ఏ విధంగా యువగరం పాదయాత్ర నడిపించాడు? నారా లోకేష్ గారు తండ్రిని ఏ విధంగా లీగల్గా కాపాడుకున్నాడు? పార్టీని ఎలా కాపాడుకున్నాడు? పార్టీని భూస్థాపితం చేసేద్దాం అనుకున్న సమయంలో పార్టీని ఎలా కాపాడుకున్నాడు? ఈ నాయకులందరినీ అవసరం చేసుకుంటూ ఎలా కాపాడుకున్నాడు? పార్టీని కాపాడింది పవన్ కళ్యాణ్ గారు. పార్టీని కాపాడు, పార్టీకి ఆయన మద్దతు ఇచ్చి వెన్నుదన్నుగా నిలబడ్డాడు, దాంట్లో నో డౌట్. పార్టీ అనేది వాళ్ళది, వాళ్ళ సొంత విషయం కదా. పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళ పవన్ కళ్యాణ్ గారు వెరీ బిగ్ సపోర్ట్ ఇచ్చాడు ఆయన. దాన్ని అసలు దాన్ని మనం కాపాడింది ఆయనే కదా. బిగ్ సపోర్ట్ అరెస్ట్ చేస్తాడు, బిగ్ సపోర్ట్. పార్టీ వేరు, రాష్ట్రం అంధకారంలోకి వెళ్ళిపోతుంది, రాష్ట్రాన్ని కాపాడాలి. చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇస్తున్న బేషత్తుగా చెప్పిన వ్యక్తి ఆయన. రాష్ట్రం వేరు, పార్టీలు వేరు. అప్పటి నుంచి ఇంకా కూటమికి అయితే బాగా జోష్ వచ్చింది. అంత ఆ టైంలో నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర చేస్తున్న సరే అంత జోష్ లేదు. తప్పు తప్పు. నా ఏ పార్టీకి ఎవరు ఎవరు పాదయాత్ర ఉందో లేదో అనేది ఈరోజు మొత్తం జనాలకు తెలుసు, కార్యకర్తలు నీకు తెలియపోవచ్చు. నువ్వు మొత్తం టోటల్గా నీకు ఏంటంటే ఎంచే పని నెగిటివ్గా కనబడవచ్చు, కానీ అంత లేదు. అంత మొత్తం టోటల్గా దాంట్లో ఆయన పార్టిసిపేషన్ అరెస్ట్ అయినప్పుడు మొత్తం టోటల్గా ఆయనది పట్టుంది. ఆయన నిలబడ్డాడు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా దాన్ని మర్చిపోవడానికి జీవితంలో మర్చిపోలేము. కానీ పార్టీని నడిపించింది, పార్టీకి యువగలం పాదయాత్ర నుంచి తండ్రిని బయటకు తీసుకొచ్చేదాకా పార్టీని కాపాడింది అసలు నారా లోకేష్ గారు. అందుకే మీకు బుద్ధ వెంకన్న గారు ఒక మాట చెప్పారు, సార్ మీరు చీఫ్ మినిస్టర్ అవుతున్నారు, ఆయనకి జాతీయ అధ్యక్షుడు పగ్గాలు చెప్పండి సార్. ఇవన్నీ ఎలక్షన్ ముందు మాట్లాడలేదు సార్. ఇవన్నీ ముందే మాట్లాడింది, ముందు ఎలక్షన్ ముందే మాట్లాడారు. ఎప్పుడు వెనకేం పెట్టలేదు. లోకేష్ అయిపోయిన తర్వాత, కౌంటింగ్ అయిపోయిన తర్వాత వెనక ఎప్పుడు వెనకేం పెట్టలేదు. ఆయన నారా చంద్రబాబు నాయుడు గారి కొడుకే, ఐటీ మినిస్టర్, విద్యాశాఖ మంత్రి. అప్పుడు కాదు సార్, అప్పుడు కాదండి. ముందు కూడా ఆయన ముందుకుంటూ కూడా ఆయన అలాగే ఉన్నాడు, ఆ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాడు. ఆయన వెనక పెట్టారేంటి? జాతీయ సెక్రటరీగానే ఉన్నాడు. ఎక్కడున్నది ఆయన? మీరు ఎక్కడున్నారు? ఇంకా మీరు లేరేంటి? ఏ మాచర్లో మొత్తం టోటల్ వైసీపీ సపోర్ట్గా తిరుగుతున్నారేంటి మీరు? కదా కాదు కదా, మీకు అన్ని తెలుసు కదా. మీకు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు మొత్తం యువగల పాదయాత్ర నుంచి నారా లోకేష్ గారు మళ్ళీ మొత్తం టోటల్ పవన్ కళ్యాణ్ గారు జనసేన అవి తిరుగుతూ మొత్తం యువగలం పాదయాత్ర నుంచి ఆయన ఆకట్టుకుంటూ వెళ్తే దానికి మొత్తం టోటల్ అరెస్ట్ చేసేటప్పుడు సరైన సమయంలో సరైన టైంలో ఆయన మద్దతు ప్రకటించి మొత్తం టోటల్గా నిలబెట్టింది, కాపాడింది, కూటమిని నిలబెట్టింది, కూటమిని ఒక్క కూటమికి మొత్తం టోటల్ ఓట్లు చేరకుండా చేసింది పవన్ కళ్యాణ్ గారు. దాన్ని ఒప్పుకోవడం, దాన్ని ఒప్పుకోక తప్పదు. కానీ ఒప్పుకోక తప్పదు, కానీ పార్టీ వేరు, గవర్నమెంట్ వేరు. సో కూటమి గవర్నమెంట్ వేరు, పార్టీ వేరు. పార్టీ అనేది కార్యకర్తలది. పార్టీ కార్యకర్తల్ని కాపాడటానికి ఆయన ఎంత సేవ చేశాడు, ఎంత కృషి చేశాడు అనేది నేను చెప్తున్నాను తప్ప ఇక్కడ నేను కూటమి చెప్పట్లే. కూటమి అనేది గవర్నమెంట్ ఈజ్ డిఫరెంట్, పార్టీ ఈజ్ డిఫరెంట్. పవన్ కళ్యాణ్ గారి పార్టీ ఈజ్ డిఫరెంట్, టీడీపీ పార్టీ డిఫరెంట్, బీజేపీ పార్టీ డిఫరెంట్, షర్మిలా గారి పార్టీ, కాంగ్రెస్ పార్టీ, జాతీయ పార్టీ డిఫరెంట్. ఒక్కొక్కరికి ఒక విధి విధానాలు ఉంటాయి. ఆ విధి విధానాల్లో ఫాదర్ని అరెస్ట్ చేసినా పార్టీని ఒక పక్క కాపాడుకుంటూ పార్టీని మొత్తం టోటల్గా ఆయన లా ప్రకారం ఆయన చూసుకుంటూ ఆయన మొత్తం టోటల్గా పగ్గాలు చేయడం పార్ట్ ఆఫ్ ది, అంటే ఆయన పార్టిసిపేషన్ ఎక్కువగా ఉంది కాబట్టి ఆయనకి రేపు ఉదయం ఫ్యూచర్ జాతీయ అధ్యక్షుడు హోదాకి రేపు పగ్గాలు ఎట్టి పరిస్థితుల్లో ఆయనకి అబ్జెప్పాలి. ఆయన రేపు ఉదయం రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు గారి వారసుడిగా పార్టీని ఆయనే నడిపిస్తారు, నడిపించే దమ్ము ఆయనకు ఉందనేది మేము చెప్పనకే చెప్తున్నాం. అది అర్థమైంది మీకు? అది అంతగాని ఇక్కడ ఏమి ఇంకొకళ్ళు ఇంకా వాళ్ళు ఉన్నారా వీళ్ళు ఉన్నారంటే కాదు. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు, దాంట్లో నో డౌట్. ఇక దాన్ని మనం అది నేనేమంటున్నాం అంటే ఇది 10 కాలాల పాటు యువకుడు లోకేష్ గారు కనుక మనం ఎంత గట్టిగా మనం ఇక్కడ కానీ కరెక్ట్గా కానీ కరెక్ట్ చేసుకోగలిగితే 2029 అండి ఇది. అప్పుడు కూటమిలో ఎవరు కూటమి ఉంటుందా, ఎవరు సపరేట్ ఉంటారా, ఎవరు డిఫరెంట్ ఉంటారా అనేది ఆ రోజు విషయాలు ఆ రోజు మాట్లాడుకుంటారు. ఈజ్ అ పార్టీ ఈజ్ డిఫరెంట్ అండ్ కూటమి ఈజ్ డిఫరెంట్. కూటమి ఈజ్ గవర్నమెంట్, డిఫరెంట్ ఈజ్ పార్టీస్. పార్టీస్ ఇస్ ఓపెనియన్ డిఫరెంట్. కూటమిలో అందరూ కలిసి ఉంటారు,
పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు, ఐటీ శాఖ మినిస్టర్ విద్యాశాఖ మంత్రి అండ్ నారా లోకేష్ గారు. కానీ ఇట్స్ పార్టీ ఈజ్ డిఫరెంట్, పార్టీస్ జనసేన పార్టీ ఈజ్ డిఫరెంట్, బీజేపీ ఈజ్ డిఫరెంట్ కదా. కనుక అందుకే మేము చెప్పి పార్టీ తరపును చెప్తున్నాం, గవర్నమెంట్ తరపును చెప్పట్లేదు. కనుక మీరు పార్టీని గవర్నమెంట్ని రెండూ కలపకండి. కనుక చంద్రబాబు నాయుడు గారు తర్వాత నారా లోకేష్ గారే పగ్గాలు తీసుకుంటారు. మాకు సినీ ఇండస్ట్రీకి పూర్తిగా చేయడానికి పవన్ కళ్యాణ్ గారికి అన్ని అవగాహన ఉంది, ఆయనకి అవగాహన ఉంది, చంద్రబాబు నాయుడు గారికి పూర్తి అవగాహన ఉంది, లోకేష్ గారికి పూర్తిగా అవగాహన ఉంది. కనుక చిరంజీవి గారికి పూర్తిగా ఏం జరగాలో అవగాహన ఉంది, బాలయ్య బాబుకి ఉంది. కనుక ఇది మా ఇండస్ట్రీకి మంచి రోజులు వచ్చాయి, ఇండస్ట్రీ నిలబడుతుంది, ఇన్ ఫ్యూచర్